జై శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనందరికీ కూడా ఒక రకంగా చెప్పాలంటే పండగ సంక్రాంతి ముందే వచ్చేస్తుంది. ఎలా వచ్చేస్తుంది అని అంటే రేపు 16వ తారీఖు డిసెంబరు 2020 దగ్గర నుంచి మనకి ధనుర్మాసం మొదలైపోతుంది. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే ఆ తల్లిని స్వామిని ఆరాధించడం కోసం ఈ నెల రోజులు కూడా మనకి సంతోషకరమైన వాతావరణం, పండగ వాతావరణం ప్రతిరోజు కూడా పండగలాగానే ఉంటుందండి. అయితే మీరు ఒకటి చేయాలి, ఏంటి అంటే కంపల్సరీగా చేయాల్సిందే ఏంటి అని అంటే ప్రతి ఇంట్లోనూ కూడా తులసమ్మ ఉండాలి. తులసమ్మ లేకపోతే తులసమ్మను వేసుకోండి. ఇంకొకటి ఏంటి అంటే ప్రతి నిత్యము కూడా తులసమ్మ దగ్గర దీపం పెట్టాలి. తులసమ్మ దగ్గర అంటే మీరు చూడండి, నేనేం చేస్తానంటే దొడ్డింపున ఏంటి తులసమ్మ ఉన్నా కూడా నాకు చిన్న మొక్క రూపంలో, అంటే మీరు నేను చేసేది మీకు చెప్తాను, ఎలాగంటే ఒక చిన్న ఏంటి తులసమ్మను తీసుకోండి. తీసుకుని చిన్న కుండీలో వేసుకోండి. వేసుకున్న తర్వాత మీరు ముందే ఇంచుమించుగా మనకు 16వ తారీఖు కాబట్టి ఆల్మోస్ట్ అమావాస్య రోజునైనా వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు, వేసుకోండి. వేసుకున్న చిన్న కుండీని ఏం చేస్తారంటే మీరు దేవుడి మందిరం దగ్గర పెట్టుకోండి. ప్రతిరోజు మనం ఉదయం లేచి గవ్వ స్నానం అన్నీ చేసేసుకుని బయట తులసమ్మ దగ్గర దీపం పెట్టేసుకోండి. పెట్టేసుకుని ఎందుకంటే మనం తెల్లవారుజామునే చేస్తుంటాం కాబట్టి బయట దీపం అన్నీ పెట్టేసేసుకుని చక్కగా లోనికి వచ్చేసేసి అప్పుడు మళ్ళీ ఈ తల్లి దగ్గర దీపం పెట్టుకోండి. పెట్టుకుని స్వామి దగ్గర, ఆ తర్వాత గోదాదేవి దగ్గర, మన అమ్మ దగ్గర ఇలాగా అన్నీ కూడా దీపాలు పెట్టుకోవాలి అని అనుకుంటే పెట్టుకోండి. లేదు అని అనుకుంటే ఏం చేస్తారంటే దేవుడి మందిరం అంతటిలోపు కూడా ఈ తులసమ్మకి ఒక ప్లేస్ని ఇవ్వండి. అంటే ఒక చిన్న పళ్ళెం పెట్టి ఆ పళ్ళెంలో ఈ చిన్న కుండీని పెట్టి ఈ కుండీలో మనం మొక్క వేసుకున్నాం కాబట్టి అక్కడ పెట్టుకోండి. పెట్టుకుని మీరు నిత్య దీపారాజన అంటే స్వామికి అమ్మకి వెలిగిస్తారు కాబట్టి వెలిగిస్తూ ప్రతిరోజు కూడా మీరు ఏం చేస్తారంటే తులసి కవచాన్ని చదవండి. ఒకటి గుర్తుంచుకోండమ్మా, తులసి కవచాన్ని, తులసమ్మ కవచాన్ని గనక ఏ ఇంట్లో అయితే పారాయణం చేస్తారో ఆ ఇంట్లో శత్రుబాధలు ఉండవు, అలాగే భార్యాభర్తల గొడవలు ఉండవు, పిల్లలు మొండితనం ఉండదు, తర్వాత ఒక రకంగా చెప్పాలంటే అకాల మృత్యు దోషాలు ఉండవు, తర్వాత ఇంకొకటి ఏంటంటే ఏంటి డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు ఉండవు. అంతా ఎందుకు, తులసమ్మని ఆరాధిస్తే గోవిందుడిని ఆరాధించినట్టే, గోవిందుడిని ఆరాధిస్తే తులసమ్మని ఆరాధించినట్టే. అందుగురించే ధనుర్మాసం మొత్తంలో కూడా చూడండి, విష్ణుమూర్తికి మాసమే కాబట్టి తులసి, మీరు ఏ దేవాలయానికి వెళ్ళినా కూడా మీకు మ్యాక్సిమం ప్రధానంగా తులసమ్మనే తులసి దళాలనే చేతిలో పెడతారు, తులసి పత్రాలనే మనకి ఇస్తుంటారు, ఆ స్వామికి తులసి దళాలనే మాల కట్టి వేస్తుంటారు. ఎందుకంటే ఆయన చాలా సంతోషంగా ఉంటారు ఈ మాసంలో, చాలా సంతోషంగా ఉంటారు. కాబట్టి ఈ తులసమ్మ గురించి నేను ఎందుకు ఇంత ఇదిగా చెప్తున్నానంటే ఆ తల్లి ప్రాణంతో ఉంది, ఆ తల్లి స్వామితో సహా ఆ మొక్కలో ఉన్నారు అన్న సంగతి మనకు అర్థమవుతుంది. ఈ నెల రోజులు మనం ఒక్కొక్క చుక్క నీళ్ళు చుక్క పోస్తూ మనం దీపం పెట్టుకుని తులసి కవచాన్ని ఇలా చదువుకుంటూ గోవింద నామాలు ఇలా చేస్తుంటాం కాబట్టి మీరు చూడండి. అయితే మీరు ఇప్పుడు సపోజ్ రొద్దుట పూజ చేశారు, దీపం పెట్టుకున్నారు, పెట్టుకున్న తర్వాత కాసేపు తీసుకెళ్ళి బయట పెట్టుకోండి. ఒక అరగంట ఎంతో సేపు పెట్టుకున్న తర్వాత మళ్ళీ తీసుకొచ్చి దేవుడి మందిరంలో పెట్టుకోవచ్చు. ఎందుకంటే సూర్యకిరణాలు పడేటప్పటికి ఆ తల్లి ఇంకా చక్కగా ఒక రకంగా చెప్పాలంటే నీట్గా నేవళింపుగా చిగురులు తొడుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ నెల రోజులు కూడా మీరు గమనించండి, ఆ తులసమ్మ చిగుర్లు చాలా చాలా చక్కగా వస్తాయి. ఎవరి ఇంట్లో అయితే ఒక మీరు డౌట్ రావచ్చు, ఎవరి ఇంట్లో అయితే ఈ తులసమ్మను పెట్టిన తర్వాత ఫాస్ట్గా ఏంటి ఆకులు తొడుగుతూ చిగురులు తొడుగుతూ ఆ తల్లి ఎదుగురటం కనుక మీరు గమనించారనుకోండి, మీ మనసు చాలా చాలా సంతోషంగా ఉంటుంది. ఆ తర్వాత మీ ఇంట్లో ఉన్న చాలా రకాల సమస్యలు అనేవి క్లియర్ అయిపోవడం మొదలు పెడతాయి. ఇది మీకు చాలా నిదర్శనం, ఎందుకంటే సాక్షాత్ అమ్మ అక్కడ ప్రాణాలతోటి ఉన్నారు కాబట్టి, మనల్ని చూస్తున్నారు, మన ఇంటిని గమనిస్తున్నారు. పెరట్లో ఉన్నది ఏంటంటే ఇంటిని మొత్తం మన కాంపౌండ్ వాళ్ళ అంతటినీ కూడా ఆ తల్లి గ్రహిస్తూ ఉంటే ఇంట్లో ఉన్న తల్లి గర్భం నుంచి వచ్చే ఏ దోషాన్నైనా తల్లి తీసుకుంటుంది.
కొంతమంది ఇంట్లోనండి అదేంటమ్మా మీరు అలా చెప్తున్నారు, అందరిళ్లలోనూ తులసమ్మ మామూలుగానే చిగురులు తొడుగుతూనే లేస్తుంది, మీరు ఎలా చెప్తున్నారంట అని అనుకోవచ్చు. కానీ ఒక్కొక్కళ్ళ ఇంట్లో ముడుచుకుంటూ ముడుచుకుంటూ ఆ ఆకులు ఇలాగ కుచించుకుపోతూ వస్తుంటుంది, గమనించుకోండి. అలాగ గనక వచ్చింది అంటే వాళ్ళ ఇంట్లో ఏదో మొత్తానికి నెగుటు అనేది ఉంది, ఇది గుర్తుంచుకోండి. కాబట్టి ఈ నెల రోజుల పాటు కూడా తులసి కవచాన్ని చదవండి. మీకు డౌట్ రావచ్చు ఏంటంటే, అమ్మ ఉదయం చదవాలా సాయంత్రం చదవాలా? అమ్మ మీకు ఓపిక ఉంటే ఉదయం చదవండి లేదా సాయంత్రం మాటలు చదవండి, కానీ ప్రతిరోజు చదవండి. ఎప్పుడైతే తులసి కవచాన్ని చదివిన తర్వాత గోవింద నామాలు చదవండి. గోవింద నామాలు చదవలేదు అని అంటే గోవింద 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 మీకు ఒక మాట చెప్పనమ్మా, గోవింద అనే పిలుపులో మీరు ఎదర ఓంకారం కానీ వెనకాల నమః కానీ తగిలించి ఓం గోవిందాయ నమః అని అనక్కర్లా. గోవింద 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 అంటే చాలు, స్వామి కరుణించేస్తారు, అలాగే మనకి చాలా మటుకి సమస్యలు అనేవి క్లియర్ అయిపోతాయి. లేదా రామ 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 అనండి, ఎందుకనంటే ఆ రెండు అవతారాలు దగ్గర దగ్గర అవతారాలు, పక్క పక్క అవతారాలు. రామ రామ అనే దానికి కూడా నమః ఓము కూడా మీరు తగిలించక్కర్లేదు, ఎందుకంటే వాడు నన్ను పిలిచాడు, వాడు ఎంత కష్టంలో ఉన్నాడు, ఆ కష్టాన్ని నేను తీర్చాలి అన్న లక్ష్యమే స్వామివారు పెట్టుకుంటారంట. కాబట్టి మీ ఇష్టం, రామ అంటారా గోవింద అంటారా నమో వెంకటేశాయ అంటారా, ఏది పలికినా కూడా తులసమ్మ తులసి కవచాన్ని చదువుకున్న తర్వాత ఈ మంత్రాన్ని మట్టికి కాసేపు మీరు అక్కడ స్మరిస్తూ కూర్చోండి. మీ దగ్గర కనుక తులసి మాల ఉందనుకోండి, చక్కగా తులసి మాలతోటి గోవిందాయ నమః ఓం గోవింద 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 అనుకుంటూ నోటించాలి, లేదా రామ 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 అనుకుంటూ చేయండి. ఇలాగా ఈ దేంటి 30 రోజులు కూడా, అంటే ఒక రకంగా చెప్పాలంటే భోగి వరకు, మీకు ఎలా చెప్పాలంటే డిసెంబర్ 16వ తారీఖు నుంచి జనవరి భోగి వరకు కూడా మనం ఇదే దీక్షలో ఉండాలి. ఇంకొకటి, నాన్ వెజ్ తినొచ్చా? చాలామంది ఇప్పటికే ఎంతమందో ఫోన్ల మీద ఫోన్లు, నాన్ వెజ్ తినొచ్చా నాన్ వెజ్ తినొచ్చా? ఆల్రెడీ మీకు నేను చెప్పాను, మీరు నాన్ వెజ్ తింటాను మీరు తినాలి అని అనుకుంటే ఇంకా తినండి, ఇంకా నేనేం చేయలేను. కానీ నా కష్టాలు తీర్చడానికి భగవంతుడే అక్కడ అవతరించి ఉన్నప్పుడు ఈ నెల ఈ 30 రోజులు నేను నాన్ వెజ్ మానేసినంత మాత్రాన ఏమైపోదు కదా, నేను జీవితంలో బ్రతకాలి, ఒక మెట్టు ఎదగాలి, అలాగే ఉన్నత శిఖరాలను చేరుకోవాలి అని అనుకుంటే కనుక నేను నాన్ వెజ్ మానేయాలి అన్న లెక్క పెట్టుకోండి. ఇంకొకటి, భర్త పిల్లలు తింటానంటే మీరు అడ్డు చెప్పకండి, తినేయనివ్వండి. వాళ్ళు పాపం మీరు తింటలేదని వాళ్ళు మానేస్తానంటే వాళ్ళు మిమ్మల్ని గౌరవిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇచ్చిన గౌరవాన్ని మీరు పుచ్చుకోండి, ఇంతేనమాట. నాన్ వెజ్ తినద్దని మట్టికి నేను నోటమాట నేను చెప్పను, ఎందుకని అంటే చాలామంది నాన్ వెజ్ తినొద్దంటే చాలా బాధపడిపోతున్నారు కాబట్టి మీకే వదిలేస్తున్నాను. ఓకే, మనం ప్రతిరోజు ఏది డిసెంబర్ 16వ తారీఖు నుంచి భోగి రోజు వరకు కూడా తులసమ్మకి పారాయణం చేయాలి, తులసమ్మ దగ్గర దీపం పెట్టాలి, గోవింద నామాలు చదువుకోవాలి, లేదంటే గోవింద గోవింద రామ రామ అనుకుంటూ స్మరించుకోవాలి. ఎవరి ఇంట్లో అయితే ఇలా చేస్తారో, ఎవరి ఇంట్లో అయితే ఆ తులసమ్మ చిగురులు తొడుగుతూ చక్కగా ఎదుగుతుందో, వచ్చే సంవత్సరం కల్లా పోనీ ఒక పని చేయండి, ఒక కష్టంతో ఆ తల్లిని ఆరాధించండి. ఈ కష్టం ఉంది అనేసి వచ్చే సంవత్సరం కల్లా ఆ కష్టాన్ని తీర్చడం ఆ తల్లి పని. కాబట్టి ఇంత ఒక రకంగా చెప్పాలి అని అంటే భగవంతుని సేవించడానికి మన కష్టాలు తీర్చుకోవడానికి అతిశీఘ్రంగా మనకి ధనుర్మాసం వచ్చేసినట్టుంది. స్వామిని అమ్మని సేవించుకుందాం, మన కష్టాలు తీర్చుకుందాం. జై శ్రీ.